వచ్చిన రోజునే అడిగా. నో అన్నా, ఏదో కొత్త కదా మొహమాట పడ్డవలే అనుకున్నా. మూడు నెలల తర్వాత గుర్తు చేశా. అయినా నో అన్నా, ఇంకా అడగను, తీసుకుంటా. ఏమడిగేవరా? నేను అడిగిన తక్కువే రాదా? కానీ ఈ రోజు దీన్ని చూస్తుంటే మొత్తం తీసుకోవాలనిపిస్తా. అడుగుతున్నాడు, ఇవ్వచ్చుగా. ఏంటి మాట్లాడేవంటే నిన్నే రాదా, నీ ట్యాకిల్ చేసుకోనా? ఫోన్ అడిగిస్తావా? ఏదో చెప్పు. హేయ్, ఇక్కడ ఏం చేస్తున్నారా? నథింగ్. చల్ చల్. నీ ప్రాబ్లం ఏంట్రా? హలో బాస్. వీడేదో ఏదో పని చేస్తున్నాడు. నేనేమైనా అన్నానా? వీడే కదా, వీడే కదా వచ్చి గోకింది. వీడు చేసింది ఏంటి? ర్యాగింగ్ గా కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ గా లేదు. చూడపోట నా తమ్ముడు. ఏ ఆగు. ఏంటి ఫ్రెండా? కనీసం నువ్వైనా చెప్పచ్చు కదరా నీ ఫ్రెండ్ కి కామ్ గా ఉండేవాడిని కెలిగితే ఇలానే ఉంటుందని. ఏం చేస్తున్నారా? వాడు చెప్పిన లాజిక్ లన్నీ కరెక్ట్ గానే ఉన్నాయరా మరి. అయితే మనం ఏం చేయలేమా? నువ్వు వాడు దొరికినట్లు వాడు మనం దొరకాలిగా. దొరుకుతాడు. హాయ్. మీలాంటి వాళ్ళు కాలేజీలో ఉంటే మా అమ్మాయిలందరూ ధైర్యంగా ఉండొచ్చు. ఎక్స్క్యూజ్ మీ, మిస్ కావ్య. హాయ్ కావ్య. వాడు అమ్మాయిని ర్యాగ్ చేశారని నేను కొట్టలేదు. నా మీదకి వచ్చాడని కొట్టాను. ప్రతి చోట కొట్టే వాళ్ళు ఉండరు, గుర్తుపెట్టుకో. నిన్ను చూసి ఏదో అనుకున్నాం కానీ ఇవాళ కరెక్ట్ ఉండి కొట్టావు. కాలేజీలో ఏదైనా గుడ్ బ్యాచ్ అంటే అది మేమే. ఫ్రెండ్స్ గుడ్డో బ్యాడో నాకు బ్యాచ్లు అంటే నచ్చదు. టూలెట్ అనుకుని అడ్వాన్స్ తీసుకున్నావు, తర్వాత టాయిలెట్ అని తెలిసింది. ఒక అక్షరం కూడా అడ్జస్ట్ అవ్వలేవా? నువ్వు ఇచ్చిన అడ్వాన్స్ ఒకసారి పోసుకోవచ్చులే. వెళ్ళి పోసుకొచ్చా. తీంచాయ్. మూడెవరికే? టీచర్ వచ్చింది. టీచర్ వచ్చిందా? హాయ్ టీచర్ వచ్చిందా? వాళ్ళ అన్నయ్య కేఫ్లో టీ తాగాలని ట్రీట్ అడిగింది. ఇరానీచే ట్రీట్ అది వాళ్ళ అన్నయ్య కేఫ్లో? అసలు ఏంట్రా నీ ధైర్యం? మేనేజ్ చేయడానికి నువ్వున్నావు కదా మామయ్య. మావయ్య టీ తాగడం తొందరగా రా అంటే ఆహా, అల్లుడి నా మీద ప్రేమ పెరిగిపోయిందని పొంగిపోయాను. ఇప్పుడు ఈ ట్రీట్ సంగతి మీకు తెలిసిందనుకో. నేను ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ఏ తీసుకురా తీసుకో. మీ చెల్లికి? మా చెల్లికి అన్నా, అంటే కజిన్ అన్నమాట. మీ చెల్లెడా? మా చెల్లికి కొంచెం సిక్ ఎక్కువ అన్నా, నేనే తీసుకెళ్ళిస్తానే. అదేం మామయ్య, హర్షత్ చేత్తో టీపిస్తానని తనకు చెప్పావు, ఇప్పుడు నువ్వు ఇస్తానంటావేంటి? అలా కూడా చెప్పావనా? ఏంది భయ్, నీ చెల్లెయితే నా చెల్లె కదా, ఎడుందో చెప్పు. ఆడం తెలిచి ఏం ఐడియా ఉంటే చెప్పరా, ఆడు వెళ్ళిపోతాడు. మామయ్య మీ కజిన్ పక్కా తెలంగాణ అనుకుంటా? అవునవును. మైసమ్మా చాయ్ సరిపోద్దా, సమోసా కూడా కావాలనా? చాయ్ చాలు. అమ్మో తెలంగాణ పోరి, జరంత జాగ్రత్తగా ఉండాలి. అమ్మా మైసమ్మా చాయ్. బాస్కెట్ బాల్ గురించి తెలియదు అన్నావుగా, రా రారా. చ మిస్ చేసాడు చెత్తను.
పోరా. నువ్వు హ్యాపీగా కాలేజీ బుల్లోడా, కాలేజ్ ఉన్నోడా, స్టూడెంట్ గుర్రోడా, టాలెంట్ ఉన్నోడా. హోయ్ కాలేజీ బుల్లోడా, కాలేజ ఉన్నోడా, స్టూడెంట్ గుర్రోడా, టాలెంట్ ఉన్నోడా. ఉన్నది ఎక్కువరా, లేనిది తక్కువరా, ఉన్నది ఎక్కువరా, లేనిది తక్కువరా, ఉన్నదంతా ఊడినా పుడింగు వేరా. ఒరే నువ్వు పుడింగు వేరా. కాలేజీ బుల్లోడా, కాలేజ ఉన్నోడా, స్టూడెంట్ గుర్రోడా, కరెంట్ ఉన్నోడా. గట్టి పుస్తకాలు మూట గట్టి, సిగరెట్ చేత వట్టి చిప్పాజీ పోజు పెట్టి, రంకెలు వేస్తావు, ర్యాగింగులు చేస్తావు, రోతగా చూస్తావు, పూర్తి జోకులు వేస్తావు. రమేష అరే రాధా రమేష, నీ ఫ్యూచర్ పంక్చర్ అయినా రమేష, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతాది రమేష. రమేష కాలేజీ కాలేజీ బుల్లోడా, కాలేజ ఉన్నోడా, స్టూడెంట్ గుర్రోడా, టాలెంట్ ఉన్నోడా. అన్న అన్న అంటూ నువ్వు అన్న వెనుక ఉంటావు, అన్న ఒక్క మాట చెబితే అన్ని కానిస్తావు. పందులు చేస్తావు, బస్సులు తగలేస్తావు, కొట్లను మూస్తావు, కొట్లాడగులేస్తావు. గణేష గురగన గణేష, నీ ఎనర్జీ అంతా వేస్ట్ అయినా గణేష, నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది గణేషో గణేష. కాలేజీ కాలేజీ బుల్లోడా, కాలేజ బుల్లోడా, స్టూడెంట్ బుల్లోడా, కరెంట్ బుల్లోడా. మాదక ద్రవ్యాలలో నమస్కారంగా మారినావు, డోపింగ్ విభాగాన డాక్టరేట్ పొందినావు. తగ్గే పెరిగేలా డ్రగ్స్ తీసుకున్నావు, లివరు పోయేలా లిక్కరు లాగిస్తావు. సురేష సురేష, నీ హెల్త్ అంతా ఖరాబ్ అయిన సురేష, స్వర్గం అయడంతో తెలుస్తాది సురేషో సురేష. కాలేజీ బుల్లోడా, కాలేజ బుల్లోడా, స్టూడెంట్ గుర్రోడా, కరెంట్ బుల్లోడా. ఐఫోన్ చేతిలో ఉన్న ఐపాడ్ జములలో, నా కళ్ళేమో బైక్ పైన, కళ్ళేమో ఆకాశాన. పార్టీలంటావు, పప్పుల్లో ఉంటావు, ఫాల్స్ స్టేజ్కి పాకులాడుతుంటావు. ప్రకాశ ప్రకాశ, నీ కన్నుల కన్నీళ్ళను ప్రకాశ, నీ పర్ఫ్యూమ్ బాటిల్లో కలుపు ప్రకాశో ప్రకాశ. ఇలా గానా ఏమైందిరా? మనోడిని మామూలుగానే పరిగెత్తిచ్చాడు, ఆ సీను గారిని అయితే రాధా కళ్ళ మీద కుమ్మేశాడు కదరా. వాడిని ఎవరు కొట్టాడని హ్యాపీగా ఫీల్ అవ్వాలా? మనకు జరిగిన దానికి అన్ని ఏం చేయాలో ఆలోచించండి. అవును, అన్నయ్య వచ్చి దీనైటిగా ఎయిర్పోర్ట్కి వెళ్ళొద్దకున్నా. అన్నయ్యని రేపు కలుద్దాంరా, ఆడి సంగతి ఏంటి? బయట స్టూడెంట్స్ వచ్చి ఉంటారు, వాళ్ళతో మాట మళ్ళీ ఫోన్ చేస్తాలే. వెల్కమ్ టు హైదరాబాద్ మిస్టర్ జయదుర్గా రావు. ఏంటి, రిసీవ్ చేసుకోవడానికి స్టూడెంట్స్ ఎవరు రాలేదని చూస్తున్నావా? నేను వచ్చానుగా. ఓ, నీకు విషయం తెలియదు కదా,
ఇప్పుడు నేను స్టూడెంటే, సేమ్ కాలేజ్, ఎంజీఎం కాలేజ్. అయితే ఊరు వదిలిపెట్టి వెళ్తాడు లేదా మలేష్ మీదకి వెళ్తాడు అనుకున్నావు కదా, ఆ రెండు నాకు కరెక్ట్ కాదు. ఏదో స్టూడెంట్ లాగుంటే నీలాంటి వాళ్ళ నుంచి కొంచెం సేఫ్టీ, ఏమంటావు? ఎంజీఎం కాలేజ్లో గ్యాంగ్స్, గొడవలు, గ్యాంగ్ వార్స్ ఉంటాయి. నీకు ఏదైనా ప్రాబ్లం అయితే నా దగ్గరకు వచ్చి చెప్పు. ఓకే, లోపల ఇంకో క్యారెక్టర్ పెట్టుకొని పైకి నవ్వుతూ, అది ఎక్స్పీరియన్స్తో వచ్చింది కదా. అది నాకు తెలిసి నువ్వు రేపు స్టూడెంట్స్ని కూడా బాగానే మేనేజ్ చేస్తావు. నువ్వు ఆల్ ద బెస్ట్ చెప్తానంటే ఒకటి అడుగుతాను, నీ ఒరిజినల్ క్యారెక్టర్ చూడాలను. ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. అవునా? సారీ సార్, ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చేసింది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. రే, నా చాయిదిరా. నాలుగు ఇచ్చినా కదా, మరి నాలుగు దేమిందిరా. ఏంట్రా అన్న, చెయ్యకుండా మాట్లాడాను. సర్లే, ఏంటి సంగతులు?